ఫ్రెండ్స్, మన ప్రపంచంలో మానవాళి జీవనం సాగించడానికి ముఖ్యమైన వనరుల్లో ఇంధనం ఒకటని చెప్పాలి. అయితే ఈ ఇంధనం మన దైనందిన జీవితాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. లైక్ మన అవసరాల కొరకు, అలాగే రవాణా సౌకర్యాల కొరకు వేరే ప్రదేశాలకు వెళ్ళాలి అన్నా కూడా, ఒకటేంటి ప్రపంచంలోని ఏ వస్తువు తయారు చేయాలన్నా కూడా, ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఇంధనం తప్పనిసరి. ఫ్రెండ్స్, అయితే ఈ ఇంధనం అనేక రూపాల్లో ఉండవచ్చు, కానీ మనం ఈ వీడియోలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల్లో ఏది మంచిది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. వాస్తవానికి ఈ రెండు భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి, అలాగే భిన్నమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయినప్పటికీ దీనిలో ఏది బెటరో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మన వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితోపాటు మన వీడియోకు ఒక లైక్ అలాగే ఒక షేర్ చేయండి. ఫ్రెండ్స్, వాస్తవానికి పెట్రోల్ మరియు డీజిల్ని రెండింటిని ఒకే ఇంధనం నుండి బయటికి తీస్తారు. ఇవే కాకుండా వీటితో పాటు ఇంకొన్ని కూడా బయటికి తీస్తారు. వాటిని వేరువేరు వాహనాల్లో రవాణా సౌకర్యాల కొరకు వాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ పిక్చర్ని మీరు గమనించినట్లయితే, క్రూడాయిల్ని ఒక బాయిలర్లో 370 డిగ్రీల సెల్సియస్ దగ్గర హీట్ చేస్తారు. ఆ హీట్ అయిన క్రూడాయిల్లో 340 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎసిడెన్ ఆయిల్, అలాగే 300 డిగ్రీల సెల్సియస్ వద్ద ఫ్యూయల్, అలాగే 280 డిగ్రీల సెల్సియస్ వద్ద లూబ్రికేటింగ్ ఆయిల్, అలాగే 260 డిగ్రీల సెల్సియస్ వద్ద డీజిల్, అలాగే 180 డిగ్రీల సెల్సియస్ వద్ద కిరోసిన్, అలాగే 110 డిగ్రీల సెల్సియస్ వద్ద నెప్తా, అలాగే 30 డిగ్రీల సెల్సియస్ వద్ద పెట్రోల్, అలాగే 20 డిగ్రీల సెల్సియస్ వద్ద రీఫిల్లింగ్ గ్యాస్గా వేరు చేస్తారు. ఫ్రెండ్స్, ఇక ఈ రెండు ఇంధన వనరుల గురించి మనం పూర్తిగా తెలియాలంటే 3 ముఖ్య విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. అందులో మొదటిది కెలోరిఫిక్ విలువ. ఈ కెలోరిఫిక్ విలువ అనేది ఇంధన శక్తిని సూచిస్తుంది. అలాగే ఇది ఇంధనం మండే సమయంలో విడుదలవుతుంది. అంటే పెట్రోల్లో అయితే 45.8 MJ పర్ కేజీకి, అలాగే డీజిల్కి అయితే 45.5 MJ పర్ కేజీకి విడుదలవుతుంది. ఇక రెండవది ప్రకృతి. ఈ రెండు ఇంధనాలను చూసుకుంటే రెండు కూడా అస్థిర ఇంధనాలని చెప్పవచ్చు. ఈ రెండింటిలో అస్థిరత్వం ఉంటుంది. పెట్రోల్ దాదాపుగా 6 నెలలు, అలాగే డీజిల్ దాదాపుగా 12 నెలల వరకు సెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటాయి. ఇక మూడోది చూసుకున్నట్లయితే ఉద్గతాలు. ఫ్రెండ్స్, ఈ రెండు ఇంధనాల్లో క్లియర్ లేదు. ఈ రెండు ఇంధనాల స్వభావం కారణంగా అవి ఉత్పత్తి చేసే అవశేషాలు కూడా మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డీజిల్లో హైడ్రోకార్బన్లు, అలాగే నైట్రోజన్ మరియు సల్ఫర్ ఆక్సైడ్లు, అమోనియా మరియు పర్టికులేటర్ ఉత్పత్తి అవుతుంటాయి. అలాగే పెట్రోల్లో హైడ్రోకార్బన్లు మరియు కార్బన్ మోనాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు ఉత్పత్తి అవుతుంటాయి. ఫ్రెండ్స్, ఇక ఈ రెండు ఇంధనాలలో ఏది మెరుగైనది అని అనుకుంటే ఖచ్చితంగా అంచనా అయితే వేయలేం. మిగతా వాటిలాగే ఇవి మెరుగైన ఇంధనాలని చెప్పొచ్చు. అయినా ఈ రెండు కూడా, అంటే పెట్రోల్ మరియు డీజిల్ రెండు కూడా చాలా భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే రెండు కూడా ఐసి ఇంజన్ ఇంధనాలు కాబట్టి భిన్నమైన ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే రెండింటిలో లాభాలు మరియు నష్టాలు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, అలాగే ఇంధన ఖర్చుల విషయానికి వస్తే, వీటిని క్రూడాయిల్లో వేరు చేసే ప్రక్రియలో మొదటగా డీజిల్ని వేరు చేస్తాయి, అలాగే తర్వాత పెట్రోల్ని తీస్తారు. అయితే డీజిల్తో పోలిస్తే పెట్రోల్ కొంచెం రేటు ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక పెట్రోల్తో నడిచే ఇంజన్లు తేలికగా ఉంటాయి మరియు తక్కువ బోర్ అండ్ స్ట్రోక్ ఉంటుంది. ఎక్కువ పవర్ అవుట్పుట్ని మరియు ఎక్కువ ఆర్పిఎంలను అందిస్తుంటాయి. ఇక డీజిల్కి సంబంధించిన ఇంజన్లు కొంచెం పెద్దగా ఉంటాయి, అలాగే పొడవైన పిస్టన్ స్ట్రోక్లను అందిస్తుంటాయి. అలాగే ఒత్తిడి ఎక్కువ ఉంటేనే ఆర్పిఎంను రిలీజ్ చేస్తుంటాయి. కానీ పెట్రోల్ ఇంజన్లో లేని అద్భుతమైన టార్క్ని అందిస్తాయి. ఫ్రెండ్స్, ఇక ఈ రెండు ఇంధనాలు కూడా మంచి ప్రయోజనాలు ఇచ్చే ఇంధనాలే. ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్పడం జరిగింది. మీకు కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ అలాగే ఒక షేర్ చేయండి.